హాయ్ హలో మిత్రులారా, కంట్రీ తప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. 1969 నవంబర్ 8 మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కొండారెడ్డిపల్లి దగ్గరలో గంగూర్ అనే గ్రామంలో అనుముల నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించాడు రేవంత్ రెడ్డి. రేవంత్ అమ్మనాన్నలు వ్యవసాయం చేసేవారు. రేవంత్ రెడ్డి వాళ్ళు 8 తోబుట్టువులు, అందులో 7 అన్నదమ్ములు, 1 చెల్లెలు. చిన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డి చురుకుగా ఉండేవాడు. వాళ్ళు ఆడుకునే పిల్లల్లో ఎవరికైనా స్కూల్లో గాని బయట గాని తగువులాడుకుంటే వాటిని పరిష్కరించేవాడు. ఆ విధంగా రేవంత్ రెడ్డికి చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. రేవంత్ రెడ్డి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ ప్రైవేటు కాలేజీలో చదువుకున్నాడు. డిగ్రీ చదువుకోవడం కోసం హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో చేరి ఫైన్ ఆర్ట్స్లో బీఏ పూర్తి చేశాడు. ఏవీ కాలేజీలో విద్యార్థుల సమస్యలపై పోరాడి స్టూడెంట్స్కి లీడర్ అయ్యాడు. డిగ్రీ పూర్తయ్యాక 1990 ప్రాంతంలో పెయింటర్గా కెరియర్ని మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు పెయింట్ చేశాక ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ను పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. తర్వాత వాళ్ళ అన్నయ్యతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో దూకాడు. అదే సమయంలో యాడెన్సీ కూడా మొదలుపెట్టాడు. ఇలా వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా పుంజుకున్నాక తన మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు చేయడం, అనాథలకు పేదవాళ్లకు పెళ్లిళ్లు చేయడం, వారికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురు గీతాగారిని అదే సమయంలో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప జన్మించింది. 2001 వరకు వ్యాపారాలు, కుటుంబం, సేవా కార్యక్రమాలు చేసేవాడు. 2001 కేసీఆర్ టీడీపీ నుండి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఒక సంచలనం సృష్టించాడు. దాంతో అంతకుముందు నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకున్న రేవంత్ రెడ్డికి అయోమయం ఏర్పడింది. ఒకవేళ రాజకీయాలలో చేరాలనుకుంటే మామ తరపు నుండి కాంగ్రెస్ పార్టీలో చేరతాడని అందరూ అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డికి అంతవరకు టీడీపీ అంటే చాలా అభిమానం ఉండేది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ టీడీపీ నుంచి బయటకొచ్చి సొంతంగా పార్టీ పెట్టాడో తెలంగాణ విధి విధానాలకి కట్టుబడి ఉంటుందని ఆ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీ విధి విధానాలకి ఆకర్షితుడై 2003 కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాడు. కేసీఆర్ కూడా కలవకుర్తి ఎమ్మెల్యే టికెట్ రేవంత్ రెడ్డికి ఇద్దామనుకునేవాడు. అందుకే 2004 ఎన్నికల్లో కలవకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు రేవంత్ రెడ్డి. అయితే కేసీఆర్ సరిగ్గా ఎలక్షన్ టైంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ని రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెసీ కూటమిగా ఏర్పడ్డాయి. కలవకుర్తి అసెంబ్లీ సీటు కాంగ్రెస్ పార్టీకి చెందిన యడ్మ కృష్ణారెడ్డికి ఇచ్చారు. దాంతో అప్పటి వరకు నాకే ఇస్తానన్న కేసీఆర్ రాజకీయ బుద్ధి చూపించాడని రేవంత్ రెడ్డి మౌనంగా ఉండిపోయాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి రాలేదు. ఎప్పటికైనా అవకాశం వస్తుందిలే అన్న ఆశతో ఉన్నాడు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అంటే 2006 జడ్బీటీస్ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా నుండి తనకే ప్రాతినిధ్యం లభిస్తుంది అనుకున్నాడు. అది కూడా లభించలేదు. దాంతో రేవంత్ రెడ్డి తీవ్రంగా నిరాశ చెందాడు. వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వచ్చి మిడ్జిల్ మండలం తరపున జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి విజయం సాధించాడు. ఆ తర్వాత 2007 జరిగిన మహబూబ్ నగర్ స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఈ విషయం గురించి అప్పట్లో తెలంగాణ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. అప్పుడే రేవంత్ రెడ్డి గురించి అందరికీ తెలిసింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పిలిచి మరీ నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పాయి. అయితే రేవంత్ రెడ్డి ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. చాలామంది స్నేహితులు అధికారంలో ఉన్న కాంగ్రెస్కి వెళ్తే బాగుంటుందని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి కార్యకర్తలతో రహస్యంగా చర్చలు జరిపి నెక్స్ట్ ఎలక్షన్లో అంటే 2009 జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోదని, మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ గెలుస్తుందని చాలామంది విశ్లేషించారు. దానికి తోడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కంటే తెలుగుదేశం అంటేనే ఇష్టం, వైఎస్ఆర్ కంటే చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉండడంతో ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పట్టుకొని చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. టీడీపీలో చేరాక వైఎస్ఆర్ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు సంపాదించి అక్రమార్కు గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు. అప్పట్నుంచే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంపై విరుచుకుపడడం మొదలుపెట్టాడు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముందే చెప్పినట్టు రేవంత్ రెడ్డి కోసం కొడంగల్ నియోజకవర్గం టికెట్ ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథరెడ్డిపై 7,000 పైగా ఓట్లు సాధించి విజయం సాధించాడు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది.
అయితే రేవంత్ రెడ్డి అవేమీ పట్టించుకోలేదు. చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటూ చంద్రబాబుకి విధేయుడిగా మారాడు. అసెంబ్లీలో వైఎస్ఆర్కి ధీటుగా సరైన సమాధానాలు కౌంటర్లు ఇస్తూ అసెంబ్లీలో టీడీపీ లీడర్స్కి మంచి బలం చేకూర్చాడు. అయితే 2009 వైఎస్ఆర్ మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అదే అదునుగా భావించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశాడు. టీడీపీ పరిస్థితి అయోమయంలో పడింది. తెలంగాణకి మద్దతిస్తే సీమాంధ్ర ప్రజలకి కోపం వస్తుంది. ఒకవేళ తెలంగాణకి వ్యతిరేకమైతే తెలంగాణ ప్రజలకి కోపం వస్తుంది. దీంతో చంద్రబాబు చాణక్య నీతి ప్రదర్శించాడు. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి లాంటి నాయకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో అందరూ చంద్రబాబుని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఇక తెలంగాణ ఇవ్వడానికే మొగ్గు చూపుతుందన్న సమయంలో చంద్రబాబు తెలంగాణకి మద్దతు పలికాడు. అది కూడా సీమాంధ్ర ప్రజలని నొప్పించకుండా. చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి రెచ్చిపోయాడు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం, తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం పెరిగిపోతుంది అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అయితే రేవంత్ రెడ్డి మాటల్లోనే కాదు చేతల్లోనూ కూడా గనుడే అని నిరూపించాడు. కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా బాగా అభివృద్ధి చేశాడు. అంతవరకు కాంగ్రెస్ హయాంలో ఆ నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి అనే పదానికే ఆమడ దూరంలో ఉండేది. రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయడం వలన కొడంగల్ ప్రజలు మళ్ళీ 2014 గెలిపించారు. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్రం విడిపోయి కొత్తగా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది. అయినా కూడా రేవంత్ రెడ్డి భయం లేకుండా అసెంబ్లీలో పదునైన ప్రశ్నలతో బాణాలు సంధించి కేసీఆర్ని టీఆర్ఎస్ని ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. మాటల తోటాలతో టీఆర్ఎస్ నాయకులకి ముచ్చెమటలు పట్టించాడు. రేవంత్ రెడ్డి నిలబడ్డాడంటే టీఆర్ఎస్ నాయకులు అడలెత్తిపోయేవారు. వాళ్ళందరూ ఇరిటేషన్తో ఊగిపోయేవారు. చేసేదేం లేక అధికార పక్షం వారు చాలాసార్లు రేవంత్ రెడ్డిని సస్పెన్స్ కూడా చేయించారు. అయినా కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీలోకి ప్రవేశించినప్పుడు అదే దూకుడుతో అదరగొట్టేసేవాడు. కానీ మళ్ళీ సస్పెన్స్ వేటు వేస్తారేమోనని భయంతో ఉండేవాడు కాదు. తెలంగాణ విడిపోయాక తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు లేడనుకున్న సమయంలో రేవంత్ రెడ్డి తక్కువ సమయంలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దిక్కయ్యాడు. టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి టీడీపీ క్యాడర్ని పటిష్టపరిచాడు. అయితే ఒకవైపు టీఆర్ఎస్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. అలాంటి పరిస్థితులలో కూడా టీఆర్ఎస్ ఎత్తుగడలని చిత్తు చేస్తూ టీడీపీని కాపాడాడు. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి ఎంతోమంది నాయకులకి వేరే దిక్కులేక టీఆర్ఎస్లో చేరాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్కి లొంగలేదు. పైగా ధీటుగా టీఆర్ఎస్ని వ్యతిరేకించాడు. దాంతో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై కన్నేసింది. వీడు ఎప్పటికైనా తప్పు చేయకపోతాడా అని ఎదురుచూశారు. వాళ్ళు ఎదురుచూస్తున్నట్లే రేవంత్ రెడ్డి 50 లక్షలు లంచం ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. 2015 రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు. అదే సమయంలో తన కూతురికి పెళ్లి చేయాలి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దగ్గర ఉండి అంగరంగ వైభవంగా రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి జరిపించారు. ఈ పెళ్లికి రేవంత్ రెడ్డి కేవలం అతిథిగా వచ్చి మళ్లీ జైలుకి వెళ్ళిపోయాడు. జైలుకి వెళ్ళిపోవడంతో రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోతాడని అనుకున్నారందరూ, ముఖ్యంగా కేసీఆర్. కానీ బెయిల్పై వచ్చిన రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించి తొడగొట్టి మరీ కేసీఆర్ని ఎప్పటికైనా గద్దెదించుతానని, నైజాం దొరపాలన ఈ దొరపాలన ఒక్కటేనని విమర్శించాడు. ఆ ప్రసంగంతో టీఆర్ఎస్ నాయకులు ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇక టీడీపీలో ఉంటే ఏమీ జరగదని, టీడీపీ కేడర్ పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి ఇద్దరికీ అర్థమైంది. చంద్రబాబు కూడా నెక్స్ట్ ఎలక్షన్లో అంటే 2018 జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాక రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తెలివిగా చేర్పించాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు ప్లానే. అయితే 2018 ఆ ప్లాన్ ఘోరంగా ఫెయిల్ అయింది. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు దుర్బుద్ధిని అతి తెలివిని అందరూ తిట్టి దుమ్మెత్తు పోశారు. కాంగ్రెస్లో కలవకుండా ఉంటే చంద్రబాబుకి కొంతైనా గౌరవం ఉండేది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరే ముందు చంద్రబాబు నాయుడిని టీడీపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించను, నా ముందు ఎవరూ విమర్శించకూడదు, అలా అయితేనే కాంగ్రెస్లో చేరుతా అని కండిషన్ కూడా పెట్టాడు. దానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంది. ఇవన్నీ లోపాయికారి ఒప్పందాలే. రేవంత్ రెడ్డిని ఓడించడానికి కేసీఆర్ తక్కువేమీ తినలేదు. 2018 ఎలక్షన్లో కేసీఆర్ దృష్టంతా రేవంత్ రెడ్డి నిల్చుంటున్న కొడంగల్ నియోజకవర్గం పైనే పెట్టాడు. చరిత్రలో కనీ విని ఎరిగిన విధంగా ఒక నియోజకవర్గంపై 150 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఓటర్లని కొనేసి రేవంత్ రెడ్డి సన్నిహితులను కూడా కోవట్లుగా మార్చుకొని రేవంత్ రెడ్డిని ఓడించాడు.
అయినా కూడా రేవంత్ రెడ్డి ఏం బెదరలేదు, అదరలేదు. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైనా, టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా, రేవంత్ రెడ్డి ఓడిపోయినా అతనిలో ఫైర్ తగ్గలేదు. అదే వాడి, అదే వేడి. ఆ తర్వాత 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,000కు పైగా ఓట్లు సాధించి విజయం సాధించాడు. ఈ సంఘటన కేసీఆర్తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీడు మామూలుడు కాదు, ఈడు పొట్టోడే గాని చాలా గట్టోడో అనుకున్నారు అందరూ. ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులు చాలా బాధపడిపోయారు. రాష్ట్రంలో అసెంబ్లీలోకి రానివ్వకుండా చేసిన ఢిల్లీలో మాత్రం పార్లమెంటులోకి ప్రవేశించి తన సత్తా చాటాడు. తెలంగాణలో కేసీఆర్పై అతని ప్రభుత్వంపై భయపడకుండా యుద్ధం చేస్తున్నది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. టీఆర్ఎస్ పార్టీని బలహీనపరుస్తూ కాంగ్రెస్ని బలం పుంజుకునేలా చేస్తున్నాడు. చరిత్రలో కనీ విని ఎరిగిన విధంగా ఒక నియోజకవర్గంపై 150 కోట్లు ఖర్చు చేసి మరీ ఓటర్లను కొని, రేవంత్ సన్నిహితులు సైతం కొని కోవట్టలుగా మార్చుకుని రేవంత్ని ఓడించాడు కేసీఆర్. అయినా కూడా రేవంత్ బెదరలేదు, అదరలేదు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా, కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైనా, రేవంత్ ఓడిపోయినా తగ్గలేదు. అదే వాడి, అదే వేడి. ఆ తర్వాత 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందాడు. ఈ సంఘటన అప్పటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని ఒకంత కలవరానికి గురిచేసింది. వీడు మామూలుడు కాదు, పొట్టివాడే గాని గట్టివాడు అనుకున్నారందరూ. రాష్ట్రంలో అసెంబ్లీలోకి రాకుండా చేసిన ఢిల్లీలో మాత్రం పార్లమెంటులో ప్రవేశించాడు. తెలంగాణలో కేసీఆర్పై అతని ప్రభుత్వంపై భయపడకుండా అలుపెరిగిన బాటసారిగా పోరాటం చేస్తున్నది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. ఇది అందరూ ఒప్పుకోవలసిన నిజం. టీఆర్ఎస్ పార్టీ లోపాలను ప్రజల్లోకి వెళ్లేలా చేసి, టీఆర్ఎస్ను బలహీనపరుస్తూ కాంగ్రెస్ని బలం పుంజుకునేలా చేశాడు రేవంత్ రెడ్డి. నిజం చెప్పాలంటే వెంటిలేటర్పై ఉన్న కాంగ్రెస్కి ప్రాణం పోసి పరిగెట్టేలా చేసింది మాత్రం రేవంత్ రెడ్డి మాత్రమే. 2023 నవంబర్లో, అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో, రేవంత్ రెడ్డి తన భుజస్కంధాలపై పార్టీని నడిపించాడు. టీఆర్ఎస్ లోపాలను ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ 6 హామీలను ప్రజల్లోకి చొచ్చుకుని పోయేలా చేశాడు. దాని ఫలితంగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వచ్చేలా చేశాయి. ఈ క్రెడిట్ అంతా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సిందే. కేవలం బీఆర్ఎస్పై వ్యతిరేకత, రేవంత్పై నమ్మకం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అనాల్సిందే. అయితే మరి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ను కూర్చోబెడుతుందా, లేక ఎస్సీ కేటగిరీలో భట్టి విక్రమార్కును కూర్చోబెడుతుందా చూడాలి. రేవంత్కి గనక సీఎం పదవి ఇస్తే ఇక్కడ కాంగ్రెస్లో ముసలం బయలుదేరుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే చాలామంది సీనియర్ నాయకులు నిన్నగాక మొన్న వచ్చిన వాడికి సీఎం పదవి ఇస్తారా అని అగ్గి మీద గుగ్గిలంలా ఫైర్ అవుతారు. మరికొందరు అలకపానుపులు ఎక్కుతారు, మరికొందరు రేవంత్కి సపోర్టు చేయరు. అయితే రేవంత్ని సీఎంని చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నష్టం కాకపోయినా రాబోయే ఎన్నికల్లో నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే కష్టపడేవాడికి, ఇమేజ్ ఉన్నవాడికి పదవులు ఇవ్వకుండా కేవలం సీనియర్స్ అని మాత్రమే ఇస్తే ప్రజలు ఊరుకోరు కాబట్టి. పక్క సీఎం అయ్యేది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీరిద్దరిలో ఎవరు సీఎం అయితే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచ్చరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.